సమావేశానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముమ్మడి వరం మాస్ జాతర అదరపోయింది లోక్సభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ముమ్మడి వరం నుంచే ప్రారంభమైంది బాలయోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి ముమ్మడి వరం ఇంత పుణ్య భూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఉభయ గోదావరి జిల్లాలో జన ప్రభంజనం చూశాను నాకు ఒక విషయం అర్థమైంది మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కాయం ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ ఒక మాటలో చెప్పాలంటే భస్మాసురుడు నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేశామో చూసాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక రాసేదానికి ప్రయత్నించి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్ కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఎందుకో నేను చెప్పాలి అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అర్థమైంది అంతేకాదు ఈ తరం యువతకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో అర్థమైంది 40 సంవత్సరాలుగా ప్రజలైన కుటుంబం అనుకుని 6 నెలలు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది చివరిగా ప్యాలెస్ బ్రోకర్ ఒకరు ఉన్నారు వాడి పేరు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు తెలుసా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అవినీతి మరక అంటుతుందేమో అనుకున్నారు కానీ ఎవరు నమ్మట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడంటే నమ్మే ప్రసక్తే లేదని ఏకంగా మీడియాలో చెప్పే పరిస్థితి మనందరం చూసాం 53 రోజులుగా న్యాయానికి సంకెళ్ళు వేశారు కానీ ఈ రోజు చూస్తే చివరికి నిజమే గెలిచింది నిప్పుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు జగన్ కు ఒక జబ్బు ఉంది ఆ జబ్బు ఏంటో తెలుసా రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఒక ఆత్మతో మాట్లాడాడు ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన పవన్ అన్న చేతులు కలుపుకూడదనింది విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ చివరికి ఆయన ఏదైతే కోరారో అది జరగకుండా చేశారు పవన్ అన్న ఆనాడు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చూసి బాధపడి లేదు కలిసికట్టుగా 24 ఎన్నికల్లో పోరాడదామని చెప్పి బయటకు వచ్చి ఆనాడే పొత్తు ప్రకటించిన వ్యక్తి పవన్ అన్న ఈ సభాముఖంగా చెప్తున్నా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయం సైకో జగన్ చెప్తున్నా బాంబులకే భయపడే కుటుంబం మాది కోర్టుల జైలుకి మేము భయపడతామా అసలు భయం మా బ్లడ్ లోనే లేదు మై డియర్ జగన్ యువగలం ఆపేదానికి సైకో జగన్ అనేక ప్రయత్నాలు చేశారు పాపం పోలీస్ సోదరులకి రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి లోకేష్ ని అడ్డుకోమన్నారు నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్టుకుని సమాధానం చెప్పా నా మైక్ లాక్కున్నారు ఈ గొంతు ఇచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు పుట్టవోడు ఈ పిల్ల సైకోలు వచ్చి కోడిగుడ్డ వేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు జగన్ ఆపితే ఆగిపోయేదానికి నేను ప్యాలెస్ లో సలహాదారుని కాదు
ప్రజల్లో ఒకరిని ఆంధ్ర యువకుడిని చిత్తు చిత్తుగా జగన్ని తరిమే వరకు నేను పడుకోలేని ఈ సభాముఖంగా ఆంధ్ర యువకులకి నేను హామీ ఇస్తున్నా. జగన్ పని అయిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేదానికి ప్రయత్నిస్తున్నారు. డెప్యుటేషన్ వెళ్లేదానికి పర్మిషన్ అప్లై చేశారు. అదే యువగలం దెబ్బ. ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో మీరు ఢిల్లీలో ఉన్న శిక్ష పడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సైకో జగన్ కి ఉపాధ్యాయులంటే చాలా కోపం. ఎందుకో తెలుసా? ఎందుకు? చిన్నప్పుడు జగన్ 10th class పేపర్ లీక్ చేశాడు. అప్పుడు ఆయన టీచర్లు పిలిచి గట్టిగా చితకబాదారు. ఆ కోపం ఇప్పుడు కూడా కడుపులో పెట్టుకుని ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కోవిడ్ అప్పుడు ఏకంగా మద్యం దుకాణాల ముందర ఉపాధ్యాయుల్ని కాపులాగా నిలబెట్టించారు. అంతెందుకు ఇప్పుడు రోజుకు ఒక యాప్, దాదాపు 8 యాప్లు పెట్టి ఏకంగా ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నారు. ఎలక్షన్ లో ఉపాధ్యాయుల్ని పనిచేయకుండా ఏకంగా రికార్డుల నుంచి తొలగించారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ కుట్ర చూసి ఉపాధ్యాయులు ఎలక్షన్ లో ఉండొచ్చు అని చెప్పారు. అందుకే మళ్ళీ కోపం పెంచుకున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులకి మెమోలు ఇస్తున్నారు, ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. పాపం మెమోలు వచ్చిన ఉపాధ్యాయులకి ప్రమోషన్ గాని రాబోయే రోజుల్లో ఫిట్మెంట్ కి ఇబ్బంది పడతారు. అందుకే ఉపాధ్యాయులు చెప్తున్నా 3 నెలలు ఉపిడిపెట్టండి, మన ప్రభుత్వం రాబోతుంది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు మేము మీ అందరినీ ఒక చిన్న క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా? సైకో జగన్ రోజు ఏమి తాగుతాడు? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, 4వ ఆప్షన్ ప్రజల రక్తం. ఏ ఆప్షన్? చేతులకి చూపించండి. 4వ ఆప్షన్. ఈరోజు ఎవరైనా క్వార్టర్ బాటిల్ తాగితే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ క్వార్టర్ బాటిల్ ఉన్న మద్యం విషం కన్నా ప్రమాదకరం. జే ట్యాక్స్ ద్వారా ప్రతిరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజుకి 25 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్. అంటే నెలకి 750 రూపాయలు, 12 నెలలు 9000 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు.